హాయ్ అండి, మీకు నేను నా వింటర్లో ఇండోర్ గార్డెనింగ్ చూపించాను కదా, ఇప్పుడు నేను నా సమ్మర్ అవుట్డోర్ ఆర్గానిక్ గార్డెన్ కూడా చూపిస్తాను. ఇప్పుడే మొదలుపెట్టాను, సమ్మర్ మొదలవ్వగానే అంటే కొంచెం స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే అజిలియాలు వచ్చినాయి. ఇప్పుడు కొద్దిగా నాకు ఈ పియోనీస్ వస్తున్నాయండి, చాలా అందంగా ఉంటాయి ఈ పువ్వులు చూడడానికి, అసలు చాలా పెద్ద పెద్దగా కూడా పూస్తాయి. వింటర్ గార్డెనింగ్ వీడియోలో చూపించాను కదా నేను విత్తనాలన్నీ ఇంట్లోనే స్టార్ట్ చేసుకున్నానని. ఎందుకు స్టార్ట్ చేస్తామంటే కనుక సమ్మర్ కూడా చాలా షార్ట్గా ఉంటుందండి, ఎందుకంటే మిడ్ మే అంటే మా మే 3rd వీక్కి కానీ మేము బయటకు తీసుకెళ్ళలేం మొక్కలు. సో మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కూడా మళ్ళీ సగం రో హాఫ్ మంత్ వచ్చేసరికి చలి మొదలైపోతుంది అనమాట. సో మాకు చాలా ఎట్లా అంటే ఒక 4 మంత్స్ మంచిగా ఉంటుంది ఎండ. సో ఈ 4 మంత్స్లోనే అవి పెరగాలి, కాయలు కాయాలి, ఇదంతా అనమాట. అందుకనేసి ముందే విత్తనాలు ఇంట్లో స్టార్ట్ చేసుకుంటాం ఏప్రిల్ అట్లా వచ్చినప్పుడు. సో కొంచెము అవి పెరిగి వాటికి ట్రూ లీవ్స్ వస్తే కనుక అప్పుడు వాటిని బయట పాతితే బతుకుతాయన్నమాట. ట్రూ లీవ్స్ అంటే మీకు మొక్కలు ఇప్పుడు మొలకెత్తిన తర్వాత ఫస్ట్ 2 లీవ్స్ వస్తాయి కదా, అవి కాకుండా యాక్చువల్గా మొక్క మీద ఆకులు ఎలా ఉంటాయో అవి తర్వాత మీకు అందులోంచి ఆ షేప్లో వస్తాయి అన్నమాట. వాటిని ట్రూ లీవ్స్ అంటారు. సో ట్రూ లీవ్స్ వచ్చిన తర్వాతే బయట పాతాలి, లేదంటే కనుక ఏనుకోవు, ప్లస్ చాలా కూడా బతకవు అనమాట. అందుకనేసి ట్రూ లీవ్స్ వచ్చే వరకు ఇక చూడండి, ఇది ట్రూ లీవ్స్ వచ్చినాయి, దీనికి అలాగ ట్రూ లీవ్స్ రావాలి. ట్రూ లీవ్స్ వచ్చిన తర్వాతే బయట పాతుతాం. సో అందుకనే ఒక 3 వీక్స్ ముందు నుంచి ఇంట్లో చేసుకుంటే కనుక అప్పుడు మీకు మే 3rd వీక్ కల్లా ఇవి ట్రూ లీవ్స్ వచ్చేస్తాయి, అప్పుడు బయట పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి వీటికి అన్నిటికీ ట్రూ లీవ్స్ వచ్చినాయి కదా, ఇంకా వీటికి రాలేదు. అన్ని విత్తనాలు ఒకేసారి రావు కదండి, కొన్ని 2 రోజుల్లోనే మొలకొత్తాయి, కొన్ని ఏమో 1 వారం రోజులకి మొలకొత్తాయి, కొన్ని అయితే 3 వారాలు కూడా పట్టినాయి నాకు. ఇంకా బీరకాయ అయితే కనుక అసలు ఇంకా రావేమో అని చెప్పేసి ఆశ వదిలేసి తీసేసి ఇందులో ఉన్న మట్టి ఎందుకు పాడేయాలని చెప్పేసి ఒక కుండీలో వేశాను నేను, పాట్లో వేస్తే అది అందులో మొదలైందని. సో అందులో ఏంటో మొలకలు వస్తున్నాయని చూసి అప్పుడు చూస్తే ఓకే, ఆ బీరకాయ అప్పుడు మొలకెత్తిందనమాట, హ్యాపీగా అనిపించింది. ఆ బీరకాయ మొక్క రావడానికి 1 మంత్ పైగా పట్టిందండి. ఏప్రిల్లో ఇంట్లో విత్తనాలన్నీ మొదలుపెట్టాను కదా, అవన్నీ కూడా ఇప్పుడు మే 3rd వీక్లో బయట నాటేశాను. అన్ని మొక్కలు నెమ్మది నెమ్మదిగా పెరుగుతున్నాయి, టమాటాలు, ఇదేమో మన కీరా దోసకాయ, సొరకాయ ఉంటుంది, నానపకాయ అంటారు కదా, అలా అన్నీ పెట్టుకున్నాను. ఇదేమో వంకాయ, చిక్కుడుకాయ ఇప్పుడే మొదలవుతుంది, ఇవి పెప్పర్స్ ఉంది, మిరపకాయలు, ఇది బుష్ బీన్స్ అన్నమాట, బీన్స్ గ్రీన్ బీన్స్ పోల్లా పైకి పెరుగుతాయి. ఇదేమో రౌండ్ దోసకాయ, ఇది చుక్కుకూర, ఇది కూడా జుకీనీ, టమాటో, మాకు బీరకాయ ఇప్పుడే మొదలవుతుంది, ఈ తోటకూర అండి, మెంతి, ఇది బెండకాయలు ఇప్పుడే ఇంకా మొదలవుతున్నాయి. ఇదేమో కాకరతీగలు, ఇది థాయ్ చిల్లీ పెప్పర్ అంటారు అది. ఇదేమో గంగవేలి కూర ఇంకా ఇప్పుడే మొలుస్తున్నాయి. మొత్తము ఎక్కడ పడితే అక్కడ మెరీగోల్డ్ బంతి పూలు పెట్టానండి, పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయని. ఇది బచ్చలి, 2 రకాలు బచ్చలి మొదలు పెట్టాను, ఇంకా మార్చాలి. ప్లేస్ కొద్దిగా చిన్నగా ఉంది కదా, అన్ని పెద్ద పాట్స్ పెడితే సరిపోవని చెప్పేసి కొన్ని ఏవైతే చిన్న వాటిలో ఇంకా నిలుస్తాయో అవి మిల్క్ క్యాన్స్లో పెట్టాను అన్నమాట, ప్లేస్ సరిపోతానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. ఇవేమో బీట్రూట్ అండి, ఇప్పుడే మొలుస్తున్నాయి, ఇంకా గడ్డలు అవ్వలేదు. ఒక
కొన్ని పొటాటోస్ మళ్ళీ బయట కూడా మొదలుపెట్టాను. అప్పుడు ఇంట్లో పెట్టాను కదా ఇండోర్స్లో, వింటర్లో అవన్నీ బాగా వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ అవుట్డోర్స్లో కూడా పెట్టాను. మాకేంటంటే బాగా జింకలు, ర్యాబిట్స్, ఇంకా చాలా రకరకాల చిన్న చిన్న జంతువులు వస్తాయన్నమాట. అన్నీ తినేస్తాయి. అందుకనేసి ఆ భయానికి ఇలాగా బౌండరీలాగా పెట్టుకోవాల్సి వచ్చింది. పైగా ఇప్పుడు ఈ సొరకాయ పాదు ఇవన్నీ కూడా పారాలి కాబట్టి ఇలా అంతా చిక్కం కట్టానమాట. గాల్వనైజ్డ్ స్టీల్ది దొరుకుతుంది ఇక్కడ మాకు. ఇలా పోల్స్ పెట్టేసి ఇంకా వాటిని కట్టేశాను. ఇది చూస్తున్నారా, దీన్ని సికాడా అంటారు. ఇది ఏంటంటే 17 ఇయర్స్కి ఒకసారి హైబర్నేషన్ నుంచి బయటకు వస్తాయి. ఈ సంవత్సరము వాటికి బయటకు వచ్చేయర్ అనమాట. 17 ఇయర్స్ తర్వాత గార్డెన్ నిండా చాలా వచ్చినాయండి. అమెరికాలో నార్థన్ స్టేట్స్లో చాలా స్టేట్స్లో వచ్చినాయి. ఇవి మనల్ని ఏమీ అనవు, చెట్లకు కూడా ఏమి హాని చేయవు, కానీ కొద్దిగా వాటిని చూస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే. ఇయర్ ఉసిరి మొక్కలు కూడా స్టార్ట్ చేశానండి. చూడాలి, అంటే చలికాలం మళ్ళీ వీటిని ఇంట్లోకి తీసుకెళ్ళి వాటిని కాపాడాలి, ఎలా చేస్తాను చూడాలి. ఇవేమో రేగు మొక్కలు, ఇవి కూడా చలికాలం ఇంట్లో లోపలికి తీసుకెళ్ళాలి. మామూలుగా కరివేపాకు, మామిడి మొక్కలు లాంటివన్నీ తీసుకెళ్తున్నాను. ఇంకా ఈ సంవత్సరం ఇవి కూడా తీసుకెళ్ళాలి ఇంట్లోకి. చలికాలం అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సార్, అంతా కంటైనర్ గార్డెనింగే ఎక్కువగా చేస్తున్నానండి. ప్లాంట్స్ కోసం వచ్చే పాట్స్ ఏంటంటే కింద సన్నగా ఉంటాయి, కానీ పైకి వచ్చేసరికి వెడల్పుగా ఉంటాయి. అందుకనేసి నాకేమో ప్లేస్ రిస్ట్రిక్షన్ ఉంది కదా, సో అందుకనేసి నేను ఏం చేశానంటే అలా ఆ ప్లాంట్ పాట్స్ తీసుకొస్తే కనుక ఎక్కువ పట్టవని చెప్పేసి ఈ ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్ దొరుకుతాయన్నమాట. సో అవైతే కనుక సమానంగా కింద నుంచి పైదాకా ఒకేలాగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే పొడవు ఎక్కువ ఉంటాయి, లోతు ఎక్కువ ఉంటాయి. సో అందుకనేసి అవి తెచ్చుకున్నాను, నాకు అది వీలుగా ఉంటాయని చెప్పేసి. పైగా ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్ కాబట్టి క్వాలిటీ బాగానే ఉంటుంది, అందుకని కూడా తెచ్చుకున్నాను. సో ఇవ్వండి నా ఈ సమ్మర్ గార్డెనింగ్ స్టార్ట్ విశేషాలు. నేను మళ్ళీ మొక్కలు పెద్దయిన తర్వాత మళ్ళీ ఇంకా వీడియో పెడతాను మీకు. అప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.